భారత విద్యార్థి ఫెడరేషన్ SFI రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ ఆవశ్యకత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి SFI జిల్లా కార్యదర్శి మల్లార ప్రశాంత్, DYFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంతుల మహేష్, మల్లార పరుణ్ కుమార్, SFI జిల్లా కార్యదర్శి అంగూరి రంజిత్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బుల ప్రవీణ్ కుమార్, లంబాడి ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బానోత్ నరేష్ నాయక్, బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్, SFI జిల్లా అధ్యక్షుడు మందనిల్, ఉపాధ్యక్షులు జూలపల్లి మనోజ్, కుర్ర రాకేష్ హాజరై మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా SFI కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ కు ASF సంఘంగా నేను హాజరు కావడం జరిగింది. అంటే ఈ రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్లను పరిరక్షించుకొని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను పరిరక్షించుకొని, కార్పొరేట్ విద్యా సంస్థలను అరికట్టి, ఆ ఫీజుల దోపిడీని అరికట్టి, ఆ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ అంశంపై SFI ఆధ్వర్యంలో, రాజన్న సిరిసిల్ల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి వివిధ విద్యార్థి సంఘాల తరఫున మద్దతు తెలపడం జరుగుతుంది. మేము బహుజన సేన స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున మద్దతు తెలుపుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ SFI రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వివిధ వామపక్ష విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, ఫీజులు నరికట్టాలని చెప్పేసి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి రాబోయే జూన్ 12 విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి. మరి ఇప్పటికి కూడా ఈ విద్యారంగం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అరకొరటువంటి సవతి తల్లి ప్రేమను ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. గత PRS ప్రభుత్వమే విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తే మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విద్యారంగం పైన ఎలాంటి ప్రేమ అనేది చూపించడం లేదు. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 3-4 నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటికీ ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేట అని చెప్పేసి కూడా మేము SFIగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉన్నటువంటి 13 మండలాలకు రెగ్యులర్ MEO విద్యా సంస్థను ప్రారంభంలోనే కేటాయించాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ ఐక్య విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను, ప్రజా సంఘాలను కలుపుకొని జిల్లాలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడం కోసము, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను అరికట్టడం కోసం ఒక పెద్ద ఉద్యమాన్ని కూడా జిల్లాలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా అన్ని విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.